హానర్ హోమ్స్ మా రిచ్మెంట్ అనే ప్రాజెక్ట్కి సంబంధించి మేము ప్లాటినం స్పాన్సర్షిప్ చేశాము నార్డికో ప్రాపర్టీ షోలో. సో లేటెస్ట్గా ఆగస్ట్లోనే మేము ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగిందండి, మా బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్ గారి చేతుల మీదుగా, హానర్ రిచ్మెంట్ అని చెప్పి. 28.4 ఏకర్స్ అండి, సిటీకి మధ్యలో, దాదాపు మీకు హైటెక్ సిటీకి జూబ్లీ హిల్స్కి మధ్యలో ఉన్న లొకేషన్లో ఈ విల్లా ప్రాజెక్ట్ రావడం జరుగుతుంది. 28.5 ఎకరాల్లో 142 విల్లాస్ వస్తున్నాయండి. సో 475 గజాలు, 760 గజాలు, సో 475 స్క్వేర్ యార్డ్స్లో ఆల్మోస్ట్ 6,800 SFT దాకా ఉంటుంది. అలాగే 760 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్లో అరౌండ్ 10,000+ స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో విల్లా ప్రాజెక్ట్ అనేటప్పటికీ ప్రతి విల్లాని కూడా కోర్ట్ యార్డ్తో పాటు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ప్రతి విల్లాకు కూడా వెట్ కిచెన్, డ్రై కిచెన్ అని ఒకటి జరుగుతుంది. అన్ని విల్లాలు 475 నుంచి 5 బెడ్రూమ్ విల్లాస్ అవుతున్నాయి. అట్లాగే ప్రతి విల్లాలో కూడా ఒక మల్టీపర్పస్ రూమ్ అని, అలాగే ఒక ఆఫీస్ రూమ్ అని, ప్లస్ ఒక మంచి హోమ్ థియేటర్ విత్ వెరీ గుడ్ సైజ్ ఇవ్వటం జరుగుతుంది. సో చాలా అద్భుతంగా వచ్చింది ప్రాజెక్ట్, రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. లేటెస్ట్గా రీసెంట్గానే లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మేము 2 ప్రాజెక్ట్స్ చేయడం జరిగిందండి. ఆనర్ వివాంటిస్ అని ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాండెడ్ ఓవర్. ఎగ్జిస్టింగ్ ఆనర్ ఎక్వాంటిస్ అనేది బోపన్పల్లిలో ఒకటి రన్ అవుతుంది. సో దాంట్లో కూడా ఆల్మోస్ట్ 1200 అపార్ట్, 80% ఆఫ్ సేల్స్ అండ్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. మేబీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లోనే అది కూడా డెలివరీ ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో కూడా కొన్ని లిమిటెడ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో కస్టమర్స్ అందరూ కూడా ఆనర్ ఎక్వాంటిస్. అట్లాగే నెక్స్ట్ కూడా ఇంకొక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ త్వరలోనే మేము లాంచ్ చేయబోతున్నాం, వన్స్ రెరా అండ్ పర్మిషన్స్ రాగానే అది కూడా త్వరలోనే లాంచ్ చేస్తాం. అంటే ఒక రకంగా చెప్పాలంటేనండి, ఇది మార్కెట్ ఏదైతే గోపన్పల్లి దీంట్లో ఉందో అక్కడ కంప్లీట్గా ఐటీ, ఐటీఎస్ సెక్టర్ సంబంధించిన వాళ్ళు, అలాగే అరౌండ్ 1 క్రోర్ బడ్జెట్ నుంచి 1.5 క్రోర్ 2 క్రోర్స్ వరకు ఉన్న కస్టమర్స్ వస్తారు. సో ఈ విల్లా ప్రాజెక్ట్ అనేది ఇది ఒక కంప్లీట్ లగ్జరీ సెగ్మెంట్ ప్రోడక్ట్ అండి. సో దీనికి ఏంటంటే కంప్లీట్ బిజినెస్ పీపుల్, అట్లాగే ఇండస్ట్రియలిస్ట్స్, అట్లాగే ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటున్నారో అట్లా. సో ఒక రకంగా చెప్పాలంటే వీ హ్యావ్ బోత్ ది సెగ్మెంట్ ఆఫ్ కస్టమర్స్ అన్నమాట. చాలా బాగుందండి, ఎందుకంటే టూ మచ్ ఆఫ్ డెవలప్మెంట్స్, అలా కొత్త ఫ్లైఓవర్ ఇప్పుడు మేము చేస్తున్న ప్రాజెక్ట్ దగ్గర కూడా. సో కొత్తగా కైతలాపూర్ ఫ్లైఓవర్ అనేది ఎయిటీన్ జరిగింది. ఆ ఫ్లైఓవర్ పట్టం మూలాన ఆ ఏరియాకి ఇంకా ఒక మంచి వాల్యూ, విలువ, అట్లాగే కమ్యూటింగ్కి వచ్చేటప్పుడు ఇంతకు ముందు ఏదైతే 2-3 కిలోమీటర్స్ ఎక్స్ట్రా జర్నీ చేయాల్సి వచ్చేదో అది తగ్గింది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ మేబీ కొత్తగా వస్తున్న యూనో పీపుల్ హు ఆర్ సెటిలింగ్ ఇయర్స్ అవనివ్వండి, అట్లాగే ఇండస్ట్రియల్ గ్రోత్ అవనివ్వండి, వస్తున్న ప్రాజెక్ట్స్ కానివ్వండి. సో కొత్తగా ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరూ హోమ్ రిక్వైర్మెంట్ అయితే చాలా బాగుంది, చాలా పెరుగుతుంది. అది మా సేల్స్లో కానీ నంబర్స్లో కానీ ఖచ్చితంగా బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. హాయ్ అండి, నేను రాకెట్ రాఘవన్ మాట్లాడుతున్నాను. హాయ్ అండి, నేను మీ నాగిన్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.